దేవునికి ఇచ్చేవారు. దేవుడికి అయిష్టమైన కార్యాలన్నీ ఈ ఇద్దరు కుమారులు ఫినిహస్ హోఫ్ని చేసి ఉన్నారండి. అయితే దేవుని కోపం ఎంతగానో రగిలింది, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక ప్రవక్తను పంపించి చెప్పాడు ఏంటంటే, ఇదిగో ఏలి, నువ్వు నీ బిడ్డని సరి చేయలేదు కాబట్టి, సరిగ్గా క్రమశిక్షణ చేయలేదు కాబట్టి, సరిగ్గా డిసిప్లిన్ చేయలేదు, వారు తప్పులో ఉన్నప్పుడు వారిని కరెక్ట్ చేయలేదు కాబట్టి, ఇదిగో ఒకే రోజున నీ ఇద్దరు బిడ్డలు మరణిస్తారు, నువ్వు కూడా మరణించిపోతున్నావు అని చెప్పినప్పుడు, ఆ మాట ఈ కోడలు కూడా వినుంటుంది కదా, ఆ మాట ఈ కోడలికి కూడా తెలిసి ఉంటుంది కదా. అదే రీతిగా మందసము దేవుని యొక్క మందసము తీసుకుపోయారు ఆ ఫిలిస్తీలు అని తెలుసుకున్న వెంటనే ఏలి అక్కడికక్కడే మరణిస్తాడు. ఆ హోఫ్ని ఫినెహస్ కూడా మరణిస్తారన్నమాట, ఆ యుద్ధంలో మరణిస్తారు. ఒకే రోజు మామయ్యని ఇద్దరు ఒక బ్రదర్ఇన్లాని అదే రీతిగా తన భర్తను పోగొట్టుకుని ఈ విధవరాలు, ఈ స్త్రీ షీ లాస్ట్ ఆల్ హోప్. నిరీక్షణ పోయింది, విశ్వాసం పోయింది, దేవుని మందసమే పోయింది. ఇంకా నాకు ఏది నిరీక్షణ, దేవుని సన్నిధే లేదు నా జీవితంలో, ఇంకా ఏముంది నా జీవితానికి. ఒకే రోజు నా మామయ్య నన్ను విడిచిపెట్టిపోయాడే, ఒకే రోజు నా భర్త నన్ను విడిచిపెట్టిపోయాడే. అండ్ ఇమాజిన్, షీ వాజ్ ప్రెగ్నెంట్, గర్భవతి, నిండు చూలాలై ఉంది. అటువంటి గర్భిణీ స్త్రీకి భర్త లేడు, అటు పక్కన మామయ్య లేడు, ఇంకా అంతకంటే ఎక్కువగా దేవుని మందసము లేదు అని తెలుసుకున్న వెంటనే షీ కొలాప్స్డ్ అని వాక్యంలో ఉంది. ఆయన తను కుప్పకూలిందంట, మోకాల పైన కృంగిపోయిందంట. ఆ ఒత్తిడికి, ఆ స్ట్రెస్కి ఏమైందంటే తనకి ప్రసవ వేదన ప్రారంభించింది. పెయిన్స్, హర్ లేబర్ స్టార్టెడ్. ఆ రీతిగానే తను బిడ్డను కనింది. అయితే ఆ బాధలో ఆ బిడ్డను కనినప్పుడు తన పక్కనున్న స్త్రీలు అన్నారంట, ఇప్పటివరకు బాధపడుతున్నావు కదా, ఇప్పటివరకు భయపడుతున్నావు కదా, ఫియర్ నాట్, నీ భర్తను పోగొట్టుకున్నావు అనుకుంటున్నావేమో, ఇదిగో నీకు కుమారుడు దేవుడు ఇచ్చాడు, నీకు కుమారుడు ఇచ్చాడు అని అంటే అనుకుని చూడండి, భర్త లేడు, ఎవరు లేరు, దేవుని సన్నిధి ఉంది అనే ధైర్యము లేదు, ఎటువంటి ఎవరు లేనని ఆ పరిస్థితిలో నీకు కుమారుడు పుడతాడు అని అంటే, ఇంకా ఆ ప్రవక్త కూడా చెప్తాడు ఏంటంటే, ఒకవేళ నీకు ఆ మనవ సంతానం కలిగినా కానీ వారు కూడా అడుక్కొని తింటారు, దే విల్ బెగ్ ఫర్ బ్రెడ్ అని ఆ ప్రవక్త చెప్పినప్పుడు ఈ స్త్రీ కూడా వినుంటుంది కదా తప్పకుండా. అయితే తను అనుకుంటుంది, ఏం లాభము, కుమారుడు పుట్టిన ఏం లాభము, వీడు కూడా అడుక్కు తినే పరిస్థితి కదా, వీడికి కూడా చావు కదా, వీడికి కూడా శాపము కదా, వెంటాడుతుంది కదా అని అనుకుంది. కానీ ఆ స్త్రీలు ఎంతగా తనని కంఫర్ట్ చేయాలన్నా, ఎంతగా తనని ధైర్యపరచాలన్నా, ఆదరించాలన్నా తనంట వాక్యంలో చదవం కదండి, లెక్క చేయలేదంట, పట్టించుకోలేదు, లక్ష్య పెట్టలేదంటుంది. వై? బికాజ్ షీ రియలైజ్డ్, వాట్ కెన్ ఐ డూ, మై హస్బెండ్ ఇస్ నాట్ దేర్, నా భర్త లేడు, అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధి లేదే ఈ స్థలంలో, నేనేం చేయగలుగుతాను, ఏం సాధించగలుగుతాను, ఈ కుమారుడు పుట్టినా ఎంత, పుట్టకపోయినా ఎంత, ఈ కుమారుడు చచ్చిపోతే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఐఎమ్ లాస్ట్, ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ హోప్, నా భర్త లేడు, నేను బ్రతికి కూడా ఏం చేయగలుగుతానని నేను ఒకరోజు చెప్పాను. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో తెలియదు, కానీ ఏది పోయినా పర్వాలేదు, కానీ మనలో నిరీక్షణ పోతే అంట మనము బ్రతికి ఉన్న చచ్చిన వంటి వారేమంట, మనలో నిరీక్షణ లేని ఎడల. అదే కదండి మనకి అవిశ్వాసులకున్న తేడా, విశ్వాసులకి ఏంటిదంటే నిరీక్షణ ఉంటుంది, అవిశ్వాసులకి ఏంటిదంటే ఈ మరణిస్తే ఇంకా నిరీక్షణ లేదు, మరణిస్తే ఇంక ఏం లేదు, ఇంకా అంతే జీవితము అనే ఉద్దేశంతో. అందుకనే ఎంత ధనవంతులైన, ఎంతగా పేరు ప్రఖ్యాతలు పొందిన నిరీక్షణ ఉండదు, ఆదరణ ఉండదు వారికి, ఆ హృదయం అంతా ఖాళీగా ఉంటుంది. కాబట్టి దే విల్ ఆల్వేస్ ట్రై టు అటెంప్ట్ సూసైడ్, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అందుకనే వెన్ హోప్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్, నిరీక్షణనే కోల్పోతే అన్నీ పోగొట్టుకుంటామండి. ఇక్కడ ఈ పరిస్థితిని చూసినట్లయితే తను ఒక యాజకుని భార్య హోఫ్ని ఫినియస్ యొక్క భార్య, ఆ భార్య యాజకుని భార్యనే కానీ ఆ యాజకుడు భయంకరస్తుడు, వ్యభిచారి, పాపం చేసేవాడు, తనతో ప్రేమగా ఉన్నాడో లేదో తెలీదు, ఎంతగానో పాపపు పనులు చేసేవాడు. తనను బట్టి, ఆ ఇద్దరు బిడ్డలను బట్టి, ఆ ఇద్దరు కుమారులను బట్టి, ఏలి కుమారులను బట్టి అనేక మంది ఆలయానికి రావడానికి వెళ్ళటానికి భయపడ్డారేమో, అనేక మంది అసలు మేము ఆలయంకి వెళ్తే నాకు భయము అని స్త్రీలు ఎంతోమంది భయంతో, ఎంతో వేదంతో వెళ్ళేవారేమో. సీ దే హ్యావ్ బికమ్ బిగ్గెస్ట్ బ్లాక్స్ దేవుని సన్నిధికి, దేవుని ఆలయానికి వీరే అడ్డుబండలుగా మారిన వ్యక్తులు. ఎంత భయంకరం కదండి. ఆ రీతిగా తన భర్తను పోగొట్టుకున్నప్పుడు
అందరూ వచ్చి తనకి చెప్పడము, ఇదిగో నీ భర్త ఇలాగే చేస్తాడు, నీ భర్త అలాగే చేస్తాడంటే తన హృదయం ఎలాగా ఎంతగా పగిలి ఉంటుందో ఆలోచించి చూడండి. అయితే ఈ సమయంలో ఏలి దగ్గరికి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, ఒకవేళ మీరు కానీ ఒకవేళ స్త్రీలు చూస్తున్నట్లయితే మీరు అటువంటి పరిస్థితులు ఉండే నిండు చూలాలుగుండి గర్భము ధరించి మీ భర్తను ఒకే రోజు కోల్పోయారు, మీ మామయ్యని కోల్పోయారు, అంతకంటే ఎక్కువగా మనకి ఐన్ ద మోస్ట్ సాడెస్ట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ బిలీవర్స్, నిజంగా విశ్వాసులకి ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ గాడ్స్ ప్రెసెన్స్ యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. నిజంగా కదండి, దేవుని సన్నిధి మన జీవితంలో లేని ఎడల మనము బ్రతికిన చచ్చిన వారి వల్లనే ఉంటాం కదా. దీనికి అర్థం కాలేదు ఆ పరిస్థితుల్లో, ఇంకెందుకు నేను జీవించాలి, ఇంకెందుకు నేను బ్రతకాలి అని నిరీక్షణ కోల్పోయింది. కాబట్టి ఆ బిడ్డ, ఇదిగో నువ్వు కుమారుణ్ణి కన్నావు, ఆనందించు, సంతోషించు, ధైర్యంగా ఉండు అని చుట్టుపక్కల నా స్త్రీలు చెప్తుంటే తను లక్ష్య పెట్టలేదంట, పట్టించుకోలేదంట, కనీసం బిడ్డని చూడలేదంట, బిడ్డను ముట్టుకోలేదంట, బిడ్డను తాకలేదంట. ఏం చేస్తారు తెలుసా అండి, నాకు ఈ నలుగురు బిడ్డలతో అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పగలను. ఏంటిదంటే ఆ బిడ్డ బయటికి రాగానే ఆ డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా, మొదటిగా తల్లి యొక్క రొమ్ముల పైన పెడుతుంటారు, దే పుట్ ద బేబీ ఆన్ ద చెస్ట్ ఆఫ్ ద మదర్, అంటే అతుక్కోబెడతారు. ఎందుకు అని అంటే ఆ తల్లి అంత ప్రసవ వేదంతో కనింది కదా, ఆ బిడ్డ పొందుకున్న వెంటనే ఆ నొప్పి ఒక్క నిమిషంలో మర్చిపోతుంది. నిజంగా నా పరిస్థితులు అలాగే, అంత ప్రసవ వేదన, అంత నొప్పి, అంత బాధలు, అంత బాధ, అసలు తట్టుకోలేని బాధ, అటువంటి బాధ పరిస్థితుల్లో బిడ్డ పుట్టింది అన్న వెంటనే అప్పుడు ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అని ఆ బిడ్డని చూసిన వెంటనే దిస్ ఇస్ ఆల్ వర్త్ ఇట్, దిస్ ఇస్ ఆల్ వర్త్ ఇట్, ఇదంతా కూడా మంచికే అయింది, ఇదిగో ఈ నొప్పి బట్టి నేను ఈ బిడ్డని పొందుకోగలిగానని ఆనందం ఉంటుందండి తల్లికి. నాకు అటువంటి అనుభవం, అది పుట్టిన వెంటనే వారు వచ్చి నా భుజం పైన నా చేతిలో అప్పు చెప్పినప్పుడు ఎంత ఆనందం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ స్త్రీ, ఇదిగో నువ్వు బిడ్డను కన్నావు, కుమారుణ్ణి కన్నావు అని చెప్పిన వెంటనే షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ షాక్డ్, నిజంగా ఆశ్చర్యపోయినా, అంటే ఎంత డిప్రెషన్లో, ఎంత కృంగుదలలో, ఎంత నిరుత్సాహము, నాట్ ఈవెన్ డిసప్పాయింట్మెంట్, డిస్పెయిర్. డిస్పెయిర్ అంటే ఏంటిది అర్థం అంటే ఇంకా మొత్తానికే పూర్తి నిరాశ అంట, అంటే కొంచెం కూడా ఆశ, కొంచెం కూడా నిరీక్షణ లేని పరిస్థితి. ఐ యూ ఇన్ డిస్పెయిర్ టుడే, పూర్తిగా నిరాశతో ఉన్నారా, ఇంకా అస్సలు ఛాన్సే లేదు, దేవుడు జరిగించాడు, దేవుని సన్నిధి లేదు నా జీవితంలో, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఆయన మందసము లేదు అని అంటే ఆయన మందసానికి అర్థం ఏంటిదంటే ఆయన సన్నిధి యొక్క సూచన. ఆయన సన్నిధి ఉన్నంత వరకు అక్కడ ఆశీర్వాదం, అక్కడ క్షేమము, అక్కడ ఆరోగ్యము, అక్కడ ఆనందము, సమృద్ధి ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ మందసము లేదు అని విన్న వెంటనే షీ థాట్ దెర్ ఇస్ నో పాయింట్, దెర్ ఇస్ నో పాయింట్. నిజంగా దేవుని సన్నిధిలో, సన్నిధి మనము కోల్పోయినట్లయితే దేవుడు అంటున్నాడు మీరు హోప్లెస్ అవ్వటం కాదు, కానీ ఇందాక చెప్పాను కదా, నా దగ్గరికి తిరిగి రండి, నా దగ్గరికి రండి, నా సన్నిధిలో మొరపెట్టండి, నా సన్నిధిలో విజ్ఞాపన చేయండి, యూ కమ్ టు మీ ఐ విల్ కమ్ టు యూ అని అంటున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే అక్కడే ఆ గుంపులోనే ఆ కుమారులు చనిపోయినప్పుడు, హోఫ్ని ఫినిహస్ చనిపోయినప్పుడు, ఏలి చనిపోయినప్పుడు వారి మధ్యలోనే ఒక నిరీక్షణ ఉంది. ఏంటి తెలుసా అండి, నిరీక్షణ పర్సానిఫైడ్ ఎవరున్నారంటే సమూయేలు ఉన్నాడు. ఆ సమూయేలు తిరిగి మందసపు పెట్ట, అంటే తిరిగి దేవుని సన్నిధి తేగలిగిన సమర్థుడు అక్కడే ఉన్నాడు అని గ్రహించలేదు. ఈరోజు మనం కూడా గ్రహించట్లేదండి, చాలామంది మేము మందసము లేదే, దేవుని సన్నిధి లేదే, దేవుడు లేడే నా జీవితంలో అని అనుకుంటాం. కానీ చుట్టుపక్కన చూస్తున్నారా, దే సమ్వన్ ఆర్ దే సంథింగ్ దట్ కెన్ బ్రింగ్ బ్యాక్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ యువర్ లైఫ్, ఆర్ యూ కెన్ బ్రింగ్ బ్యాక్ గాడ్స్ ప్రెసెన్స్. ఇక్కడ తను చేసింది ఏంటి తెలుసా అండి, చేసిన పెద్ద తప్పు ఏంటి తెలుసా, పూర్తిగా నిరాశ చెందింది. అంటే కొంచెం కూడా ఆశ లేదు, కొంచెం కూడా నిరీక్ష లేదు, కొంచెం కూడా హోప్ లేదు. షీ లెఫ్ట్ ఇట్ ఆల్, షీ థాట్ ద ఎన్మీ హ్యాస్ వన్ ద బ్యాటిల్. అక్కడ ఫిలిస్తీన్ అని ఉంది, కానీ ఆ రోజు శత్రువులుగా ఫిలిస్తీన్లు ఉన్నారు. కానీ ఈరోజు మీరు అనుకుంటున్నారేమో పూర్తిగా నిరాశపోద్ది, అవునులే అపవాది జయిస్తున్నాడు, జయించినీలే అపవాది జయిస్తున్నాడు, అజితులు జయించినీలే, ఇంకెందుకు. చాలామందికి అపరాధ భావం, గిల్ట్ కాన్షియస్, దట్ గిల్టీ కాన్షియస్ ఏంటిది అని అంటే నేను పాపం చేస్తాను, నేను తప్పు చేస్తాను. అక్కడ తన భర్త తప్పు చేశాడు కాబట్టి ఆ నా భర్త చేసిన దానికి నేను అనుభవిస్తాను, అనుభవించని అని అనుకొని అలాగనే మరణించింది. కానీ ఈరోజు దేవుడు, గాడ్ ఇస్ సేయింగ్ యు డోంట్ హ్యావ్ టు టేక్ డిఫీట్. ఓటమిని అంగీకరించనక్కర్లేదు, ఓటమిని అంగీకరించక్కర్లేదు. ఇక్కడ తన ఓటమిని అంగీకరించిందండి, ఇక్కడ తన ఓటమిని అంగీకరించింది. ఏంటి ఆ ఓటమి అని అంటే శత్రు జయించండి,
చేయించడానికి నాకు ఆశ.